श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। महागणाधिपतये नमः। महासरस्वत्यै नमः। वराङ्कुशौ पाशमभीति विद्याङ्करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभान्त्रिनेत्रां भजेऽहमम्बां भुवनेश्वरीं तां श्रीं ॐ ह्रीं ह्रीं श्रीं श्रीमात्रे नमः। చాలామంది అడుగుతున్నారు, గురువుగారండి ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాము, వ్యాపారాభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్నమ్మా. అనేక మంది అడుగుతున్నారు, వ్యక్తిగతంగా ఫోన్ చేసిన వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి కాస్త వ్యాపారం గురించి చెప్పండి, అమ్మవారు మీ వాక్కుతో పలుకుతే మేము వినాలని ఉంటుందని అడుగుతున్నారు. నేను ఒక్కడే చెప్తున్నానమ్మా అందరికీ కూడా, ఎవరికైనా కూడా నన్ను తిట్టినా పరమాత్మ పాదాలకు చెందుగాక, మీరు నన్ను పొగిడినా కూడా ఆ అమ్మ పాదాలకు చెందుగాక. ఎందుకంటే ఉపాసకుడికి నేను అమ్మ చేతిలో కరసాధనం అండి. ఈ మైకు నేను ఏం మాట్లాడితే అది మాట్లాడుతుంది, నేను ఏం మాట్లాడాలో అమ్మ నిర్ణయిస్తుంది. కాబట్టి తిట్టినా అమ్మకే, బాగుంది అన్నా అమ్మకే, నాకు ఏదీ లేదు, అమ్మ చేతిలో కరసాధనం. చూద్దాం వీడియో. వ్యాపారం అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి? పెట్టిన వాళ్ళ గురించి నేను మాట్లాడను, కొత్తగా పెట్టబోయే వారి గురించి. మొట్టమొదట అసలు మీ జాతకంలో అది మీకు సూట్ అవుతుందా లేదా. ఉదాహరణకు మనకు 12 రాశులు ఉంటాయి, 12 లగ్నాలు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి. అందరికీ అన్నీ కలిసి రాదండి, గుర్తుపెట్టుకోండి. ఒక అతను పాల వ్యాపారం పెడితే పాల మీద కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఈక్వల్గా పాల వ్యాపారం పెట్టి నాశనమైన వాళ్ళు ఉన్నారు. పూల వ్యాపారం పెట్టి బ్రహ్మాండమైన పూల మర్చెంట్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఇనుముతో కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కలిసి రాని వాళ్ళు ఉన్నారు. అసలు మనకు కలిసి వస్తుందా రాదని మనం మొట్టమొదట నిర్దేశం చేసుకోవాలి. అలా చేయాలంటే మీరు ఏం చేయాలి? నన్ను వ్యక్తిగతంగా మీరు కలవాలి. మీకు ఆ వ్యాపారం ఉందా లేదా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే కదా డాక్టర్ మీకు ఏ మెడిసిన్ సరిపోతుందో లేదో నిర్ణయం చేస్తారు. ఇంట్లో కూర్చొని అందరికీ ఒకే రకమైన ట్యాబ్లెట్ వాడడం కుదరదు కదా. ఇది నేను చెప్పబోయే మాట. మీ జాతకంలో ఈ వ్యాపారము మనకు కలిసి వస్తుందా, ఉద్యోగం కలిసి వస్తుందా, పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి, నాలుగవ స్థానంలో వాహన సౌఖ్యం కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కూడా ఉంటాయి, మనకు కలిసి వస్తుందా లేదా, రాజ్యంలో అంటే పదవ ఇంట ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి మనకు కలిసి వస్తుందా రాదా. నా తదుపరి వీడియోలో గజకేసరి యోగం గురించి చెప్పినప్పుడు దీని గురించి ఇంకా విశ్లేషణగా ప్రస్తావన చేస్తాను. మొట్టమొదటిగా ఫస్ట్ మనకు వ్యాపారం కలిసి వస్తుందా రాదా. కలిసి వస్తే వ్యాపారం చేయాలి, ఏ పేరుతో పెట్టాలి? ఉదాహరణకు ఒక పేరు అనుకుందాం. సరే మీ మీద ఎందుకో నా మీద పెట్టి చెప్తాను. ఒక కేవీఆర్, ఇది కలిసి వస్తుందా రాదా మనం ముందు నిర్ణయం చేసుకోవాలి కదా. కొన్ని కొన్ని ట్యాబ్లెట్లు పడకపోతే డాక్టర్ గారు ఇంజెక్షన్ చేసి ఒక 5 నిమిషాలు కూర్చోండి అంటారు అంటారు కదా. ఎందుకు? ఒకవేళ అది రియాక్షన్ ఇస్తుందేమో వెంటనే డాక్టర్ గారు ఏం చేస్తారు, దానికి సంబంధించినది రెడీ చేసి పెడతారు. డాక్టర్ దేవుడితో సమానం కదా. ఆరోగ్యం అక్కడ ఎంత నిజమో మీ వ్యాపారం మంచిగుందా లేదా అనేది జాతకుడిగా చెప్పాలన్న బాధ్యత అమ్మవారు నాకు ఇచ్చింది. ఎందుకు వాక్కు ఎందుకు నన్ను ఒక ఉపాసకుడిగా మార్చింది? ఎందుకు జనం యొక్క శ్రేయస్సు కొరకే, జనం యొక్క అభివృద్ధి కొరకు మాత్రమే, ఎలాంటి సందేహం లేదు. మీరు నన్ను సంప్రదిస్తే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదండి. మీకు కలిసి వస్తుంది అయ్యా, కలిసి వస్తుంది, కలిసి రాదు. ఒకవేళ మీరు నిజంగా ఆ వ్యాపారమే చేస్తున్నారు, ఆ వ్యాపారం వలన నష్టం జరుగుతుంది, పేరు మార్చుకోండి అయ్యా, లేదు ముందు శ్రీ అని పెట్టుకోండి, నిర్దేశించిన తర్వాత చెబుతాము. కాబట్టి వ్యాపారం కలిసి రావాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఎవరి పేరుతో వ్యాపారం ప్రారంభం చేయాలి, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం వ్యాపార స్థలంలో కూర్చునేటప్పుడు మన కుర్చీ ఎలా ఉంది, నైరుతిలో ఉందా, వాయువ్యంలో ఉందా. చాలామంది తూర్పు కూర్చున్నామండి అంటారు, అందరికీ తూర్పు కలిసి రాదు, కొందరికి పడమట కలిసి వస్తుంది, కొందరికి వాస్తుపరంగా దక్షిణం కలిసి వస్తుంది, కొందరికి పశ్చిమం కలిసి వస్తుంది. అది మనం చూసిన తర్వాత మాట్లాడుకోవాలి. రెండవది వ్యాపారంలో కూర్చునేటువంటి ధనస్థానము, కుర్చీతో పాటు ధనస్థానం. అమ్మవారు యస్సుచి ప్రయతోభూత్వా జుహుయా దాజ్యమన్వహం
శ్రియ పంచదశచంచ శ్రీకామ సతతం జపేత అమ్మవారు అంటారు. అమ్మవారు నీ దగ్గరికి రావాలంటే ఆ స్థలం యోగ్యతగా ఉండాలి. ఉదాహరణకి మీకు ఒక వాహనం నడపాలనుకుంటారు, మీ ఇంటి ముందు వాహనం ఉంది, ఏం ప్రయోజనం మీకు డ్రైవింగ్ రాకపోతే? పోనీ డ్రైవింగ్ వచ్చు, వాహనం లేకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి రెండు ప్రయోజనం లేదు. అమ్మవారు మీ దగ్గరికి రావాలంటే మొట్టమొదటగా మీ వ్యాపారం అభివృద్ధి కలగాలి అంటే మీ ఎవరి పేరుతో వ్యాపారం ఉంది, మీ జాతక చక్రం పరిశీలన చేసుకొని రాజ్యస్థానంలో వీడు ఎలా అభివృద్ధి చెందుతాడు, అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో అది జాతకం సపోర్ట్ చేస్తుంది. మీరు కూర్చుండే కుర్చీ, మీ స్థానం, ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఆ స్థానాన్ని నిర్దేశించి అక్కడ స్థిర లక్ష్మిగా అమ్మవారి మంత్రం చదివి అక్కడ సంబంధమైనటువంటి పరిహారాన్ని చేసి అక్కడ వ్యాపారం అభివృద్ధి జరుగుట కొరకు వ్యాపారాభివృద్ధి దేవతని ఆరాధన చేయమని. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరికీ ఒకటే ఉండదు, అదే చాలామంది చేసిన తప్పు. లక్ష్మీ కుబేరం పెట్టుకోండి, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, అందరికీ కలిసి రాదు. ఉత్తర స్థానంలో కుబేరుడు అందరికీ కలిసి రాదు. దక్షిణం పెరిగితే ఉత్తరం తక్కువ ఉంటే ఏం ప్రయోజనం? వాడు అప్పుల పాలవుతాడు, వాడు వ్యాపారం నష్టపోతాడు. అలా చెప్పకూడదు మనం ఎవరమైనా కూడా, అలా తప్పు. ఎందుకు అంటే వ్యాపారం అభివృద్ధి కలగాలంటే అతను పరిశీలన చేయాలి. రోగిని డాక్టర్ ఎలా పరిశీలన చేస్తాడో వ్యాపార స్థలం పరిశీలన చేయాలి, జాతక పరిశీలన చేయాలి. వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని మనము వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతే దానికి సంబంధమైనటువంటి రెమెడీని మనం చెప్పాలి. సనాతన ధర్మంలో, ఒక సనాతన ధర్మంలోనే ఏ కష్టానికైనా కూడా ఖచ్చితంగా పరిహారం ఉంది. వ్యాపారం నిజంగా అక్కడ ఖచ్చితంగా వ్యాపారానికి అభివృద్ధి లేదు, అయ్యా మీరు వ్యాపారం మార్చుకోండి, నిర్మోహమాటం లేదు, చెప్పేయండి. యజమాని నష్టం కంటే మనకేం ఎక్కువ కాదు కదా, ఎందుకు అతను మభ్య పెట్టాలి? మీరు ఆహోమం చేస్తే అమ్మని చెప్పకూడదు వ్యాపారం బాగాలేదు, అయ్యా మీరు ఈ వ్యాపారం చేయకండి, కొత్త వ్యాపారం వెతుక్కోండి, లేదా రిజిస్ట్రేషన్ మార్చుకోండి, మీకు ఈ స్థలం కలిసి రాదు. నిర్మోహమాటంగా మనం చెప్పాలి. మన బాధ్యత చదువుకున్నవాడిగా, అమ్మవారి ఉపాసకుడిగా ఒక జాతక పరిశీలన చేసి మనం చెప్పడం తప్పేం లేదు. దానివల్ల ఏ దోషము కూడా లేదు. వెంటనే సదరు యజమాని దేవుడండి, యజమాని ఏం చేస్తారో వెంటనే ఆ తర్వాత ఆ పేరు మార్చుకోవడమో గురువుగారి ద్వారా ఒక నిర్ణయానికి వస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. బిడ్డని తండ్రి కాకపోతే ఎవరు అనుగ్రహిస్తారండి? అమ్మ మనల్ని అనుగ్రహించాలి, బాధ్యత అమ్మది. మనల్ని పుట్టించిన అమ్మ మనం రక్షించే బాధ్యత. ఈ వ్యాపార సమస్యలకు ప్రధానమైన కారణము అర్థం భర్తం లేనటువంటి పేర్లు పెట్టడము, ఏ స్థలానికి ఎలా కూర్చోవాలో తెలియకపోవడము, అమ్మవారిని పెద్దల్ని ఆరాధించకపోవడం కూడా వ్యాపార నష్టానికి. మీరు కూర్చుని ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం అండి? మీరు కూర్చునే కూర్చి సరిగా లేకపోతే, లేదు స్థిర లక్ష్మి యొక్క అనుగ్రహం లేకపోతే, చూడండి పొద్దున్న 2 లక్షలు సంపాదిస్తారు, సాయంత్రం 4 లక్షలు ఖర్చు పెడితే ఏం ప్రయోజనం అండి? ఇంటికి వెళ్ళి భార్యతో సఖ్యతగా లేకపోతే ఏం ప్రయోజనం? పిల్లలు వృద్ధిలోకి రాకపోతే ఏ వ్యాపారం చేస్తే ఏం లాభం అండి? కాబట్టి వాళ్ళు మీరు ఒక్కరే కాదండి, మీ వ్యాపారంతో పాటు మీ భార్య పిల్లలు కూడా వృద్ధిలోకి రావాలి. 10 తరాలు 100 మంది మీ దగ్గర పనిచేసే స్థాయికి పెరగడమే వ్యాపార దేవత యొక్క లక్షణము. ఆ వ్యాపార దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఉపాసన చేస్తే చాలట, బ్రహ్మాండమంటే మీ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుందట. నన్ను నమ్మండి, మీరు చేసే వ్యాపారము కలిసి రావటం లేదా నాకు తెలియపరచండి. ఒక్కసారి నన్ను కలవండి, మీ ఖచ్చితంగా ఏ వ్యాపారమైనా కూడా అమ్మవారి దయ వల్ల అభివృద్ధిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తూ.